చేసుకోవచ్చు ఏ ఊరికి ఆ ఊరు స్వయం సమృద్ధి కింద కరెంట్ ఉత్పత్తి చేసుకునే సమర్థత ఉంది దానికి కూడా మీరు ఒకసారి చూస్తే బ్యాటరీ ఎక్కువ కాస్ట్ అవుతుందంటే పంప్డ్ ఎనర్జీ ఒక పెద్ద ఇది గట్టి ట్యాంక్ గట్టి ఆ ట్యాంక్ నిండా నీళ్లు పెడితే రోజంతా కూడా కిందన వచ్చే నీళ్లు పైకి పంపించి ఎప్పుడు కరెంట్ అవసరమైతే ఆ సమయంలో కరెంట్ ఉత్పత్తి చేసుకునే ఏర్పాటు ఉంది రోజులు ఎంతవరకు వచ్చాయంటే మీరు ఎక్కడికి పోవక్కర్లేదు మీ ఇంట్లోనే మీ స్కూటర్ ఉంటే దానికి ఛార్జ్ చేసుకొని మీరు పోయి మళ్ళా ఇంటికి రావచ్చు ఆటో ఉంటే ఆటో ఛార్జ్ చేసుకోవచ్చు కార్ ఉంటే కార్ ఛార్జ్ చేసుకోవచ్చు కరెంట్ మీరే ఉత్పత్తి చేసుకోవచ్చు ఈ దుర్మార్గుడు జగన్ మోహన్ రెడ్డి వచ్చి మీ జీవితాలను నాశనం చేసే విధంగా అవినీతికి పాల్పడి అసమర్థపడిన ఈ వ్యక్తి 7 సార్లు కరెంట్ పెంచి మీ రెంట్ కంటే కరెంట్ ఎక్కువైపోయి ఇంటి బాడుక కంటే ఇంటి కరెంట్కి ఎక్కువైపోయే పరిస్థితి వచ్చి కుటుంబాలు కుటుంబాలు చితికిపోయే పరిస్థితికి వచ్చారు నేను ఇచ్చాను ఇచ్చాను అంటాడు ఏమి ఇచ్చావు నువ్వు ఇచ్చింది ఏమీ లేదు మొత్తం ఊట్ చేసింది ఎక్కువ ఉంది అన్ని కూడా ఊటుండే కాదు మీరు ఇంకొక పక్కన మీరు చూస్తా ఉంటే మామూలుగా చేయలే ఇతను వచ్చిన తర్వాత ఇసుక ఏమమ్మా ఎక్కడన ఇసుక దొరుకుతా ఉందా ఎక్కడికి పోతా ఉంది పక్క రాష్ట్రాలకు వెళ్తా ఉందా లేదా ఏమమ్మా ఎక్కడన భూగర్భ ఖనిజ సంపద మొత్తం భూపకాసురులు వీళ్లే దోచేసుకుంటున్నారు సంపద అంతా లూటీ చేశారు ఇప్పుడు కొత్తగా వచ్చి ఆస్తుల పైన పడ్డారు రేపు రాబోయే రోజుల్లో మళ్ళా ఈ ప్రభుత్వం వస్తే మీ ఇల్లు ఉంటే మీ ఇల్లు కూడా మీ పేరుతో ఉంటుంది వీళ్ళకి కొట్టేస్తారు మీ పొలం ఉంటే పొలాన్ని కూడా కొట్టేస్తారు ఇంక ఎవరికి రక్షణ ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే నేను ఇప్పుడే మీరు చూస్తున్నాను ఇంటింటికి వస్తున్నారు వాలంటీర్లు వస్తున్నారు నేను ఒకటే వాళ్ళందరినీ కోరుతున్నా వాలంటీర్ని మీరు రాజకీయం చేయొద్దండి సైకో చెప్పిన పనులు చేయొద్దండి మీరు అవసరమైతే ప్రజలకు అవసరమైన పనులు ప్రభుత్వ పనులు చేయండి కానీ పార్టీ పనులు చేస్తే మాత్రం మా ఆడబిడ్డలు వదిలిపెట్టరు మిమ్మల్ని నిలదీస్తారని ఈ యొక్క వాలంటీర్స్ అందరినీ కోరుతున్నా నిన్న మొన్న నేను వింటున్నా ఇంటింటికి వచ్చి నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం ఇంటి లోపలికి వస్తున్నారు వీళ్ళు రండి ఇంటి లోపల రావడానికి ఇంటి లోపల రావడమే కాకుండా మీ వివరాలు కనుక్కుంటున్నారు కడాన మీ వివరాలు ఎంతవరకు పోతున్నారంటే మీ ఆయనకి ఏమన్నా వేరే సంబంధాలు ఉన్నాయా నీకేమన్నా అనుమానం ఉందా అంటే కొంపల్ని కూల్చే మార్గం ఇది ఎక్కడ నాకైతే అర్థం కాదు నీకేంటి సంబంధం మగవాళ్ళ దగ్గర పోయి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా నీకేంటి సంబంధం చెప్పుతో కొట్టేవాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఏంటి ఈ వ్యవహారాలు తప్పు కదా అని అడుగుతున్నా నేను వ్యక్తిగత గోప్యం మన విషయాలు మీకెందుకు ఏ కుటుంబం ఎట్లుంటే నీకేం సంబంధం దాని మీద మళ్ళా సంతకం పెట్టమంటున్నారు పెడుతున్నారమ్మా సంతకాలు దానికి సంతకం పెట్టాలంట మనం అంటే వీళ్ళు చేసే తప్పుడు పనులన్నింటికి నేను అందుకే చెప్తున్నా కొంతమంది అధికారులు నమ్ముకొని జైలుకు పోయారు కొంతమంది అధికారులు నమ్ముకొని కడాను గుండె పోటు వచ్చి నాకు ఈ ఉద్యోగం వద్దని పారిపోయే పరిస్థితికి వచ్చారు ధైర్యంగా ఎదుర్కొన్న ధైర్య సాహసంగా ఉన్నవాళ్ళ మా ఆడబిడ్డలే తల్లి మీరే ధైర్యంగా ఉండండి తప్పకుండా మంచి రోజులు వస్తాయి